ఓం వాగర్ధావసంవృత్త వాగర్ధప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ ఓం ఆదిత్యార సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రషణిభ్య రాఘవే కేతవే నమ ఆదిత్యానవగ్రహదేవతబ్రహ్మణే నమో నమ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర్శర్మ ప్రతీ నెలా కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల కార్యక్రమంలోను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము అక్టోబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది మీ రాశి వారికి ప్రత్యేకించి యొక్క మాసంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు ఏమిటి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి అనేటువంటి విషయాన్ని సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని గమనిస్తే కనుక ఈ యొక్క నెలలోనూ మేషంలో రాహువు చంద్రుడు గురుగ్రహ సంచారము విశేషంగా ఏంటంటే కనుక ఈ నెలలో వక్రీ వక్రీభావ స్థితి కనపడుతున్నది అదేవిధంగా చూసుకుంటే కనుక సింహంలో శుక్రుడు కన్యందు రవి కుజ బుధ గ్రహ సంచారములు తులయందు కేతుగ్రహ సంచారము యొక్క కుంభముయందు శనిగ్రహ సంచారం వక్రీభావ స్థితిలోను ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి ఈ యొక్క మాసంలో మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు ఏ విధంగా యోగించబోతున్నాయనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే గను గ్రహస్థితి యొక్క మార్పులు అనేటువంటిది ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి ఈ నెలలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ముందుగా మనం చూసుకుంటే కనుకను నాలుగవ స్థానంలోనూ గురుచండాల కొంత మేరకు స్ట్రగుల్ అవుతున్నారు ఒక పక్క ఏనునాడు శని ప్రభావం అదేవిధంగా చూసుకుంటే కనుక ఒక పక్క మొన్న ఏప్రిల్ నుంచి ఒక గురుచండాల యోగం అగ్నికి ఆజ్యంతోలాగా మొన్న గురువు భావస్థితికి చేరడం అనేటువంటిది మరింత ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణంగా ఇక్కడ ఉన్నది ప్రధానంగా మనం మాట్లాడాలంటే కనుక వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా మనం చూసుకుంటే కనుకను బాగానే ఉంటుందండి మునపటి నెల కన్నా కూడాను ఈ నెలలోను మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా త్వరగా పూర్తి చేసుకోగలుగుతారు అయితే కుటుంబ పరమైనటువంటి సహాయ సహకారాలు అయితే కనుక ఉండవు పూర్తి స్థాయిలో కుటుంబ పరంగా ఎప్పుడు కూడాను ఈ నెల మొత్తం కూడా మీకు స్ట్రగుల్ అనేటువంటిది ఉంటుంది ఇది బాగా గుర్తుంచుకోండి కుటుంబ పరమైనటువంటి ఒత్తిడి ఏదో రకమైనటువంటి చికాకు అయితే కనుక మిమ్మల్ని వెంబడిస్తుంది అది గొడవలు కానివ్వండి కుటుంబ సభ్యుల యొక్క మైండ్ సెట్ పరంగా కానివ్వండి ఏదో రకంగా మీరు కుటుంబ పరంగా అయితే కనుక అనవసరమైనటువంటి చికాకులు ఒత్తిడి మానసికమైనటువంటి భారమైతే కనుక ఈ యొక్క నెల మొత్తం కూడాను అనుభవించాల్సినటువంటి స్థితిగా అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది అయితే ఉద్యోగపరంగాను వ్యాపార పరంగా కూడాను మంచి ఎదుగుదల సహాయ సహకారాలు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీ తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మంచి వాతావరణం అయితే కనుకను ఒక హెల్తీ అట్మాస్ఫియర్ అయితే కనుక మీ యొక్క చుట్టూరా ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి వ్యాపారస్తులకు కూడాను మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడాను చాలా బాగుంటాయండి కానీ ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను విదేశీ వ్యాపారం కానీ లేదు ఈ యొక్క పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మాత్రం కొంత మేరకు అనుకూలం లేనటువంటి వాతావరణం అయితే కనుక సుస్పష్టంగా ఇక్కడ కనపడుతుందండి ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక మీకు అష్టమ భావ స్థానంలోను గ్రహస్థితి అనేటువంటిది అనుకూలంగా లేదు ఈ నెలలో దానివల్ల ఏంటంటే కనుక ముఖ్యంగా చిక్కు సమస్యలు అనేటువంటి లిటికేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి అంటేను డాక్యుమెంటేషన్ పరంగా కానీ న్యాయపరంగా కానీ కొంతమేరకు అయితే కనుక చికాకులు వ్యాపారస్తులకైతే కనుక ఈ నెలలో ఎక్కువగా ఉంటాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే వ్యాపార పరంగా అయితే కనుక లావాదేవీలు అవన్నీ కూడా కొనసాగుతుంటాయి కానీ చికాకు మాత్రం పెడుతూ ఉంటుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఇక విద్యార్థుల యొక్క వ్యవహార విషయాన్ని చూస్తే కనుక విద్యార్థులకు ఈ నెల చాలా చక్కగా ఉండబోతుందని కూడాను కూడా కొంతమేరకు అనుకూలమైనటువంటి కాలం అయితే కనుక గడుస్తుంటుంది పోటీ రంగ పరీక్షలు వ్యవహార విషయాల్లో కూడా ఈ నెలలో కొంతమేరకు అనుకూలమైనటువంటి స్థితి మీ వైపు ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విదేశీ విద్య విదేశీ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండబోతుంది వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి మాత్రం నెలాఖరి వరకు కూడాను ఎటువంటి ప్రయత్నం చేసినా అది విఫలమే అవుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక కుటుంబ వ్యవహార విషయాన్ని మనం గమనించుకుంటే కనుక ప్రధానంగా ఈ నెలలో మాట్లాడుకోవాల్సింది దీని గురించి కుటుంబ పరంగా సౌఖ్యము సఖ్యత అనేటువంటిది పూర్తి స్థాయిలో తగ్గబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కుటుంబ వ్యవహార విషయంలోను మీరు వ్యవహరించేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి కుటుంబ సభ్యులు మీరు ఈ సమయంలో ఏందన్నా రామా అన్నా సరే బోతు అన్నట్టుగా వినిపిస్తుంది వాళ్ళకి అంటే మీ యొక్క మీరు ఇవ్వాలనుకునేటువంటి అవుట్పుట్ ఒకటి అక్కడికి చేరేటువంటిది వ్యవహారం వేరుగా ఉంటుంది తద్వారా మీకు నిరంతరం కూడాను కుటుంబ పరంగా ఏదో రకమైనటువంటి ఒత్తులైతే కనుక నిరంతరం ఈ నెలలో ఉండబోతుంది అని చెప్పేసి చెప్పుకోవాలి మొదటి ఇరవై రోజులు దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది తర్వాత పది రోజుల నుంచి కొంత మేరకు తగ్గేటువంటి సూచనలు కనపడుతున్నాయి ముఖ్యంగా జీవిత భాగస్వామితో కూడా చర్చించేటువంటి విషయంలో కానీ వ్యవహరించేటువంటి విషయంలో కానీ సుస్పష్టంగా మీ యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి ఏదో హైడ్ చేద్దామనో లేదు ఏదో ఈ పూటకి దాటేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తే రేపైనా సరే అది మీకు చిక్కు సమస్యగా మారుతుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇక ప్రేమ వ్యవహార విషయాలు గమనించుకుంటే కనుకను సామరస్యంగా ఉండబోతున్నాయండి మీ మూర్ఖత్వము మీ యొక్క మొండితనం వారి మీద భారంగా కాకుండా చూసుకోండి ఈ నెలలో చాలు మిగతా అవన్నీ కూడాను అన్ని విధాలుగా బాగుంది సంతోషంగా ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒక స్నేహాభావంతో ముందుకు వెళ్ళిపోయేటువంటి స్థితి అయితే కనుక చక్కగా కనపడుతుంది ఇక ఆరోగ్య విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను మకర రాశి వారి యొక్క ఆరోగ్య విషయంలోనూ చిన్నపాటి చికాకు పెట్టేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే కనుక బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులతో కానీ రక్త సంబంధితమైనటువంటి వ్యాధులతో కానీ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరున్నారో వారు మాత్రం ఈ యొక్క నెలలోనూ శస్త్రచికిత్సకు వెళ్ళేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇక ఆర్థిక వ్యవస్థ గురించి మనం గమనించుకుంటే కనుక ఆర్థిక పరంగాను పెద్ద అద్భుతమైనటువంటి లాభాలు ఏం గొడవ కనపడట్లేదండి కానీ కుటుంబ సభ్యుల యొక్క విషయంలో మాత్రం ఒక చిన్నపాటి నష్టం అయితే కనుక వాటిలో ఎటువంటి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా చిన్నపాటి జాగ్రత్త తీసుకోండి చాలు అన్ని విధాలుగా అయితే కనుక బాగుంది అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక వ్యాపారస్తుల కన్నా ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి అంత అనుకూలమైనటువంటి స్థితి కనపడట్లేదు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థితి కనపడట్లేదు కానీ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి కానీ లేకపోతే సినీ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఒత్తిడి పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి వీరు అననిత్యము కూడాను శివపంచాక్షరి స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని కానీ లేకపోతే ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం చాంటింగ్ చేసుకోవడం చాలా మంచిదండి మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సాయంత్రం కూడా ఆరు నుంచి ఏడున్నర మధ్యలోను సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ దర్శించుకోవడము స్వామివారికి బిల్వ పత్రాలు తెల్ల పూలను స్వామివారికి సమర్పించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగజేస్తుంది శివాలయంలో నువ్వుల నూనెన దీపారాధన వెలిగించి దారిద్ర్య దహన శివ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని ఆ శివాలయంలో కూర్చుని పారాయణం చేయడం వల్ల ఈ నెలలో కలిగేటువంటి ప్రతిబంధకాలు సమస్యలన్నీ కూడా వీడి సకల విధములైనటువంటి శ్రేయస్సులు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ చెప్పినటువంటి దైవారాధనను చెప్పినటువంటి విధి విధానాలను పాటించుకుంటూ ఈ మాసంలో కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగింపజేసుకునేసి అదృష్ట యోగాలు శుభయోగాలన్నీ కూడా మీకు కలగాలని చెప్పేసి అదేవిధంగా మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను ఆ అనుగ్రహం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు స్థిర సంపదలు సుఖశాంతులు చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క ఉమామహేశ్వరిని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి ఎవరికైతే కనుక పర్సనల్ జాతకం ఉందో మీ యొక్క జన్మజాతక పరంగా మీరు అనుకుంటున్నటువంటి పనులు పూర్తిగా లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఉన్నారు అదేవిధంగా వివాహపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సంతాన పరంగా కానీ ఎవరైతే కనుక స్ట్రగుల్ అవుతున్నారో మీ యొక్క జన్మజాతక పరిశీలన చేయించుకోవాలనుకునేటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ లభిస్తుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు తగు పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోక సంస్థా సుఖినోభవంతు